కొత్తగా గృహ నిర్మాణం చేసుకునే వారికి ఇసుక తంటాలు తప్పడం లేదని చెప్పాలి. ఒక పక్క కొంతమందికి ఇసుక బుక్ చేసుకోవడం గగనం అయితే మరో పక్క బుక్ అయిన వాళ్ళకి ఇసుక రాకుండా అక్కడ ఉన్న సిబ్బందికి ఇష్టమైన వారికి పంపించడం జరుగుతుందని గృహ నిర్మాణం చేసుకునే వారు వాపోతున్నారు. నర్సీపట్నం 24వ వార్డులో నివసిస్తున్న కర్రీ భాస్కర్ రావు 19వ తారీఖున సచివాలయంలో బుక్ చేసుకున్న 27వ తారీఖు వరకు రాకపోవడంతో ఇసుక స్టాక్ పాయింట్ వద్దకు వెళ్ళి అక్కడ సిబ్బందిని అడగగా సరైన సమాధానం చెప్పకుండా మీకు ఎప్పుడు వస్తే అప్పుడే తీసుకోవాలని ఎదురు సమాధానం చెబుతున్నారని భాస్కర్ రావు తెలిపారు. ఆన్లైన్లో వచ్చినట్టు మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయినప్పుడు చెప్పండి జనాలు రావడం ఎందుకు సార్? మీ లోడ్ వచ్చి పంపించడానికి మీరు ఫోన్ చేసి చెప్పొచ్చు. మీ డ్యూటీ ఏంటి? ఇక్కడ మీరు డబ్బులు పెట్టుకుని మా దగ్గరకు వచ్చారనుకోండి, మేము చెప్పాలి ఇది అంతా ఆన్లైన్ బుకింగ్. అవును, మీరు బుక్ చేసుకున్నట్టు మీ యొక్క కన్ఫర్మేషన్ మెసేజ్ డ్రైవర్ గానీ ట్రాక్టర్ డ్రైవర్ కి లారీ డ్రైవర్ కానీ వెళ్తుంది. వాళ్ళు మాకు అలాట్మెంట్ నంబర్ తీసుకొస్తారు, అది మేము కొడితే ఓపెన్ అవ్వచ్చు. అది మీకు పంపించాలి. బుక్ చేసి మీకు రాదా? టాటా రోడ్ వెళ్తుందా? వాళ్ళకి వెళ్తుంది మెసేజ్. ఎక్కడ టాటా రోడ్? అదే ఇక్కడ మన టాటా ఎవరికి వెళ్తుంది? ఎవరు చెప్తాము? అన్ని దీపసున్న పల్లె ఎవరికి వెళ్తుంది? ఏం చెప్తాం మరి? ఇక్కడ మీకు సంబంధం లేదు. అయితే మాకు సంబంధం లేదు. అక్కడ బుక్ చేస్తే మీకు సంబంధం లేదు అంతే కదా? బుక్ చేసుకున్నా డ్రైవర్ కదా? డ్రైవర్ కాదు, అక్కడ బుక్ చేసినప్పుడు మీకు సంబంధం లేదు. మీరు బుక్ చేసుకున్నారు కదా? మేము అక్కడ బుక్ చేసుకున్న రిసిప్ట్ తెచ్చాం. రిసిప్ట్ మీరు తేవాల్సిన అవసరం లేదు. హోమ్ డెలివరీ అయితే మీరు రావాల్సిన అవసరం. మరి హోమ్ డెలివరీ రాలేదు కదా? లేనప్పుడు మీరు వస్తున్నారు కదా? మరి స్టాక్ వెళ్తుంది, అంత స్టాక్ కదా? మీకన్నా 4వ తారీఖు 5వ తారీఖు 19వ తారీఖు ఇచ్చారు నాకు. 19వ తారీఖు 20వ తారీఖు ఇచ్చారు. అవునండి, అంత ముందు మరి ఎక్స్పైర్ అయిపోయిన 19వ తారీఖు ఇది నాది. నాది 19వ తారీఖు చూడు దాని మీద ఇప్పుడు ఉంది. మీరు 20వ తారీఖు ఇచ్చారు ఇందాక. ఎక్స్పైర్ అంత 19 కదా? సంగతి చెప్పండి. 5, 6, 7, 8, 9, 10, 12 నమస్కారం అండి. మాది 24వ వార్డు. నా పేరు భాస్కర్ రావు అండి. ఇసుక బుక్ చేసి 19వ తారీఖున బుక్ చేశామండి. 19వ తారీఖున బుక్ చేస్తే ఇది బుక్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి రాలేదు. రాకపోతే ఇవాళ ఇసుక కోరికి వెళ్ళానండి. కోరికి వెళ్తే అక్కడ బళ్ళు ఉన్నాయి, స్టాక్ ఉంది, అంతా ఉంది. ఏంటి మాది లోడ్ రాలేదంటే ఇంకా టైం పడుతుందండి అంటున్నారు. అదేటండి, ఇప్పుడు నా ముందు వెళ్ళిన బండి 20వ తారీఖు వెళ్ళింది, నాది 19వ తారీఖున బుక్ చేశాను. అంటే ఎప్పటికప్పుడు వస్తుందండి? మీరు అలా అడుగుతారేంటి? మీరు వెళ్ళి అక్కడ సచివాలయంకి వెళ్ళి అడగండి అంటున్నారు. అదేంటండి అక్కడ అడగడం ఏంటండి అంటే, అక్కడ బుక్ చేసిన తర్వాత అంట ఇసుక లారీ వాళ్ళకి కానీ ట్రాక్టర్ వాళ్ళకి కానీ మెసేజ్ వెళ్తుందంట. వాళ్ళు వచ్చి ఇసుక కోరి దగ్గరికి వచ్చి చెప్తేనంట అప్పుడు పంపిస్తారంట. ఇది ఎక్కడైనా రూల్ ఉందండి? అలాగా సచివాలయంలో బుక్ చేస్తే ముందు కోరి దగ్గరికి ఉన్న సిస్టమ్కి వెళ్తుంది అంటే బండగా చెప్తున్నాను. అప్పుడు ఆడ ఏం చేస్తాడంటే ట్రాక్టర్ వాడికో లారీ వాడికో అలర్ట్ చేస్తాడు, అప్పుడు పంపిస్తారు. ఇదేమో అదేటి అలా చెప్తున్నావు? లారీ వాళ్ళు అయితే ఫోన్ లారీ వాళ్ళు చెప్పంటే ఎవడో వస్తాడు ఆ టైంకి, ఆడ సేత పంపిస్తాను అంటున్నాడు అండి. ఇదైతే ఇదే రూల్ అంటే మీ ఇష్టం అండి, అలా వస్తుంది, ఏం చేస్తారు చేసుకోండి అనేసి గేర్గా సామాన్ చెప్పేసి ఇప్పుడు వస్తుందండి. వస్తుంది 10 రూపాయలకి 20 రూపాయలకి వస్తుంది అంటున్నాడు అండి. అదండి పరిస్థితి.